మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇది ప్రాక్టీస్ క్లాస్ అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నారో గుర్తు చేసుకుందాం. మనము స్పెల్లింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్పెల్లింగ్ ఆప్షన్తో మీరు టెక్స్ట్ స్పెల్లింగ్ని చెక్ చేయవచ్చు. మీరు స్పెల్లింగ్ని చెక్ చేయటంలో ఏదైనా పొరపాటు చేస్తే దానిని మీరు స్పెల్లింగ్ ఆప్షన్తో సరిచేయవచ్చు. మనము కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? కస్టమ్ యానిమేషన్తో స్లైడ్లో లేక ఆబ్జెక్ట్లో మీరు ఎఫెక్ట్ని అప్లై చేయవచ్చు. సినిమాలలో పాత్రల పేర్లు వివిధ వైపుల నుంచి రావటం, కొన్నిసార్లు ఎగురుతూ రావటం మీరు చూసి ఉంటారు. ఇది కూడా కస్టమ్ యానిమేషన్లోని ఒక రకం. కస్టమ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కస్టమైజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మెనూ బార్లోని కస్టమైజ్ చేయవచ్చు. మీరు దానిలో ఆప్షన్లని కూడా కస్టమైజ్ చేయవచ్చు. మరియు కస్టమైజ్ మెనూ బార్ని క్రియేట్ చేయటానికి మీ పేరుని ఉపయోగించవచ్చు. కస్టమైజ్ అంటే ఒక ఆప్షన్ని మీ అవసరాన్ని బట్టి ఉపయోగించటం. మనము రిహార్స్ టైమింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? మీరు స్లైడ్ ప్రెజెంటేషన్స్ని ప్లే చేయటానికి మరియు స్లైడ్లు మీకు ఇచ్చిన టైంలో మారాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ని ఉపయోగించాలి. ఇంటరాక్షన్ ఆప్షన్ అంటే ఏమిటో మీకు తెలుసా? స్లైడ్ షోని చేసినప్పుడు మీరు మౌస్ లేక టచ్ ప్యాడ్తో ప్రెజెంటేషన్ ఆఖరి లేక మొదటి స్లైడ్ నుంచి రీసెట్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు ఇంటరాక్షన్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. కస్టమ్ స్లైడ్ షో అంటే ఏమిటో మీరు చెప్పగలరా? కస్టమ్ స్లైడ్ షో ఆప్షన్ని ఉపయోగించి అనేక స్లైడ్ల నుంచి యాడ్ కానీ డిలీట్ కానీ చేసి మీరు స్లైడ్ షోలో చూపించాలనుకున్న స్లైడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీకు చెప్పిన పద్ధతులలో దేనినైనా ఉపయోగించి మీ కంప్యూటర్ని ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు మీ ఫైల్ని ఓపెన్ చేశారా? ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. మొదట 5 స్లైడ్స్ని ఇన్సెర్ట్ చేయండి. ఈ స్లైడ్స్లలో ప్రతి స్లైడ్లలో మీరు వివిధ పనులు చేయాలి. ఇప్పుడు మొదటి స్లైడ్లో మీకు చూపించిన కంప్యూటర్ శిక్ష గురించిన పేరాని టైప్ చేయండి. తరువాత స్లైడ్లో మీకు కావలసిన పిక్చర్ని టైప్ చేసి దానిలో డిజైన్ని అప్లై చేయండి. మరియు స్లైడ్లోని పిక్చర్ గురించి ఏదైనా టెక్స్ట్ని వ్రాసి దానిలో కస్టమ్ యానిమేషన్ని అప్లై చేయండి. వీడియో చూసి దీనిని ఎలా చేశారో మరింత తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పేన్ లోపల రైట్ క్లిక్ సహాయంతో న్యూ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక న్యూ స్లైడ్ వస్తుంది. దీనిని మీరు బ్లాంక్ స్లైడ్గా మార్చండి. తరువాత ఇలా కొన్ని స్లైడ్స్ను ఇన్సెర్ట్ చేయండి. ఇప్పుడు 2వ స్లైడ్లో క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్ బార్లోని ఒక డ్రాయింగ్ను 2వ స్లైడ్లో డ్రా చేయండి. ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ ఆప్షన్లో లేఅవుట్లోని ఇంకొక లేఅవుట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తరువాత పైన ఉన్న టైటిల్ బార్లో
మీరు ఈ డ్రాయింగ్ గురించిన టైటిల్ని టైప్ చేయాలి. ఇప్పుడు దాని పైన క్లిక్ చేసి పైన ఉన్న కలర్ ఆప్షన్లో మీకు కావలసిన కలర్ను ఈ డ్రాయింగ్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూడవ స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత స్లైడ్ లేఅవుట్స్లోని ఒక లేఅవుట్ను సెలెక్ట్ చేసుకొని టైటిల్ బార్లో మీరు ఈ స్లైడ్కు సంబంధించిన టైటిల్ను టైప్ చేయాలి. తరువాత డ్రాయింగ్ టూల్ బార్లోని స్మైల్ ఫేస్ను సెలెక్ట్ చేసి మీ షీట్ లోపల డ్రా చేసి పైన ఉన్న కలర్ ఆప్షన్లో ఆ డ్రాయింగ్కు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాలుగవ స్లైడ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లో మీరు కావాలనుకున్న పిక్చర్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ స్లైడ్లోనికి వస్తుంది. ఇప్పుడు నా ఐదవ స్లైడ్లో క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్ బార్లోని ఒక షేప్ను సెలెక్ట్ చేసి దీని లోపల డ్రా చేయాలి. తరువాత లేఅవుట్ను మార్చాలి. ఇప్పుడు పైన ఉన్న టైటిల్లో క్యూబ్ అని టైప్ చేయాలి. తరువాత క్యూబ్కి కలర్ని కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి స్లైడ్ డిజైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో మీరు లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకో బాక్స్ వస్తుంది. ఇందులో ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్లోని బ్లూ బోర్డర్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు స్లైడ్ డిజైన్ లోపల ఇంకొక కొత్త స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ డిజైన్ మీ స్లైడ్కి అప్లై అవుతుంది. ఇప్పుడు రెండవ స్లైడ్ పైన క్లిక్ చేసి స్లైడ్ డిజైన్ పైన క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన బాక్స్లో ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ పేజ్ ఆప్షన్ను క్లిక్ చేసి లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీరు కావాల్సిన ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ స్టైల్ మీ పేజ్లో వస్తుంది. ఇప్పుడు ఓకే బటన్ను క్లిక్ చేస్తే మీ స్లైడ్కు ఈ స్టైల్ అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు అన్ని పేజీలకి ఇదే స్టైల్ రావటం గమనించవచ్చు. మరియు మొదటి స్లైడ్కు వేరే స్లైడ్ డిజైన్ను అప్లై చేశారు కాబట్టి అది అంతే ఉంటుంది. ఇప్పుడు మీరు పక్కన ఉన్న కస్టమ్ యానిమేషన్ను సెలెక్ట్ చేసుకుంటే అందులో అన్నీ అన్హైలైట్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇమేజ్ పైన క్లిక్ చేస్తే కస్టమ్ యానిమేషన్లో యాడ్ అనే ఆప్షన్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు దీని లోపల ఉన్న మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మొదటి స్లైడ్లోని టెక్స్ట్ పైన క్లిక్ చేసి తరువాత కస్టమ్ యానిమేషన్లోని యాడ్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో
మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇలా అన్ని స్లైడ్స్ లోపల ఉన్న ఇమేజెస్ను కస్టమ్ యానిమేషన్తో మీరు కావాలనుకున్నట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్లైడ్ షోను క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్స్ మొత్తం స్లైడ్ షోలోనికి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకున్న కస్టమ్ యానిమేషన్లోని ఆప్షన్లు వల్ల మీ యొక్క స్లైడ్స్ మొత్తం డిజైన్స్ మారి మీ యొక్క స్లైడ్ షో చాలా అందంగా కనపడుతుంది. ఇందులోని ఇమేజెస్ కూడా స్లైడ్ వచ్చిన తరువాత వేరువేరుగా రావటం గమనించవచ్చు. ఇలా మీరు కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇంటరాక్షన్ ఆప్షన్ సహాయంతో మీరు వేరే ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మొదటి స్లైడ్లోని పైన ఉన్న కంప్యూటర్ శిక్ష అనే టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్లోని ఇంట్రాక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో యాక్షన్ మౌస్ క్లిక్ అనే ఆప్షన్లో మీరు గో టు డాక్యుమెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ దీని లోపల వస్తాయి. ఇప్పుడు మీరు స్లైడ్ 1 మరియు చాలా ఆప్షన్లు చూస్తారు. ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు స్లైడ్ షోను క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ షో మొదలవుతుంది. మీరు స్లైడ్ షో జరిగేటప్పుడు మీ పాయింటర్ను పైన ఉన్న కంప్యూటర్ శిక్ష దగ్గరకు తీసుకువెళ్తే హ్యాండ్ ఆప్షన్ వస్తుంది. మీరు క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా ఇంట్రాక్షన్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. తరువాత కస్టమ్ యానిమేషన్ సహాయంతో ప్రతి స్లైడ్లో వివిధ రకాలైన పని చేసి తరువాత ఏం జరిగిందో చెప్పండి. మీకు ఏదైనా సహాయం కావలసి వస్తే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మొదటి స్లైడ్లో ఉన్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత స్లైడ్ షోలోని కస్టమ్ యానిమేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో మీరు కావాలనుకున్న స్టైల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ స్లైడ్లో ఇమేజ్ను సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో మీరు కావాలనుకున్న స్టైల్స్ను సెలెక్ట్ చేసి సెట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో ఎండ్ మీడియా అనే ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని మీరు కావాలనుకుంటే మోషన్ పాత్లను కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత నాలుగవ స్లైడ్ను సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఎంఫసిస్ ఆప్షన్లో మీరు కావాల్సిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఐదవ స్లైడ్లో కూడా ఇంతే. మీరు కావలసిన ఎఫెక్ట్ను ఆ ఇమేజ్కు అప్లై చేయాలి. తరువాత మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత స్లైడ్ షోను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క స్లైడ్ షో లోపల వచ్చే స్లైడ్స్ అన్నీ వివిధ రకాలుగా ఉన్న యానిమేషన్లతో రావటం గమనించవచ్చు. ఇలా మీరు మీ స్లైడ్ షోని మీరు కావాలనుకున్న విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్లైడ్ షోని చేయటానికి రిహర్స్ టైమింగ్ ఆప్షన్ని ఉపయోగించండి. 5, 4, 3, 2 మరియు 1లని స్లైడ్ షోలకి రిహర్స్ టైమింగ్గా ఉపయోగించండి. వీడియో చూసి దీనిని ఎలా చేస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క పాయింటర్ సహాయంతో స్లైడ్ షో పైన క్లిక్ చేసి స్లైడ్ షోను సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క స్లైడ్స్ మొత్తం వరుసగా రావటం గమనించవచ్చు. మళ్ళీ ఈ స్లైడ్ షోని ఎండ్ చేసి మీరు మళ్ళీ స్లైడ్ షో ఆప్షన్లోని రిహార్స్ టైమింగ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ షో మొదలవుతుంది. మీరు మీ యొక్క స్లైడ్స్ పైన రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తుంటే మీ యొక్క స్లైడ్ షోలోని నెక్స్ట్ స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇలా మీరు కొంత టైం తరువాత నెక్స్ట్ బటన్ను క్లిక్ చేస్తుంటే ఆ టైంలో మీ యొక్క నెక్స్ట్ స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇలా మీరు స్లైడ్ షోలోని ఇమేజెస్ను మీరు కావాలనుకున్నప్పుడు మాత్రమే స్లైడ్ కూడా చేయటానికి ఈ ఆప్షన్ని ఉపయోగిస్తారు. తరువాత అన్ని స్లైడ్ల బ్యాక్గ్రౌండ్ని రెడ్ కలర్లోకి మార్చటానికి స్టైల్ అండ్ ఫార్మాటింగ్ ఆప్షన్ని ఉపయోగించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత పైన ఉన్న ఫార్మాట్ ఆప్షన్లోని స్టైల్ అండ్ ఫార్మాటింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ను రెడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ బ్యాక్గ్రౌండ్ రెడ్గా మారుతుంది. ప్రతి స్లైడ్లో ట్రాన్సిషన్ ఆప్షన్ని ఇచ్చిన టైంలో ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు పైన ఉన్న స్లైడ్ షోలోని స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు స్లైడ్ ట్రాన్సిషన్లో కొన్ని ఆప్షన్లు వస్తాయి. మీరు ఫస్ట్ స్లైడ్ను సెలెక్ట్ చేసి మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న
ఆటోమేటికల్లీ ఆఫ్టర్ అనే ఆప్షన్లో మీరు ఎంత టైం కావాలో సెలెక్ట్ చేసి అప్లై టు ఆల్ స్లైడ్స్ పైన క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్ అదే టైంలో మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్లని స్లైడ్ షోలో ఎలా ప్లే చేస్తారో చూపించండి. ప్రతి స్లైడ్లో టెక్స్ట్కి మరియు పిక్చర్కి ఒక టైంని సెట్ చేయండి. అప్పుడు ఆ స్లైడ్లో టైం ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. వీడియో చూసి మీరు స్లైడ్లో టైంని ఎలా సెట్ చేయవచ్చో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి స్లైడ్ లోపల ఉన్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని కస్టమ్ యానిమేషన్లోని యాడ్ ఆప్షన్లోని ఒక స్టైల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ పేరాని సెలెక్ట్ చేసుకొని దానికి కూడా మీరు కావాలనుకున్న స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ స్లైడ్లోని టైటిల్ని సెలెక్ట్ చేసుకొని దానిని మీరు కావాలనుకున్న స్టైల్లో యానిమేషన్ ఆప్షన్ని అప్లై చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. అన్ని స్లైడ్స్లో మీరు కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని అప్లై చేయాలి. తరువాత మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి మీరు ఎఫెక్ట్ వీల్ అనే ఆప్షన్ లోపల స్టార్ట్ అనే దగ్గర వన్ క్లిక్ను మరియు స్పోక్ అనే దగ్గర ఒకటిని టైప్ చేసి స్పీడ్ దగ్గర మీడియంను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న బాక్స్లో క్లిక్ చేసి ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎఫెక్ట్ ఆప్షన్స్లోని స్టార్ట్ అనే దగ్గర మీరు ఆఫ్టర్ ప్రీవియస్ అని మరియు డిలే దగ్గర 1 సెకండ్ టైంను మరియు తరువాత కొన్ని ఆప్షన్లను చూస్తారు. మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ ఆప్షన్ పైన క్లిక్ చేసి పైన ఉన్న బాక్స్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మీరు కావలసిన టైమింగ్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ స్లైడ్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు పక్కన రెండు ఆప్షన్లు వస్తాయి. మీరు మొదటి ఆప్షన్ పైన క్లిక్ చేసి పైన ఉన్న డైరెక్షన్ ఆప్షన్ పక్కన ఉన్న బటన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో టైమింగ్ ఆప్షన్లో మీరు కావాలనుకున్న టైమింగ్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు షేప్ పైన క్లిక్ చేసి డైరెక్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో టైమింగ్ దగ్గర మీకు కావలసిన టైమింగ్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇలా వరుసగా అన్ని స్లైడ్స్ లోపల ఉన్న యానిమేషన్స్ను సెలెక్ట్ చేసుకొని మీరు కావలసిన టైంతో సెలెక్ట్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి.
ఇందులో మీరు స్లైడ్ షో పైన క్లిక్ చేసి స్లైడ్ షో ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ షో మొదలవుతుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న టైంతో మీ యొక్క స్లైడ్స్లోని టెక్స్ట్ మరియు లోపల ఉన్న ఎఫెక్ట్స్ కూడా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మొదటి స్లైడ్లో ఒక్కొక్క అక్షరం వచ్చి మీ స్లైడ్లోనికి రావటం చూస్తారు. ఇప్పుడు రెండవ స్లైడ్లో పైన ఉన్న టైటిల్ ముందు వచ్చి తరువాత ఉన్న ఇమేజ్ నిదానంగా రావటం చూస్తారు. ఇప్పుడు మూడవ స్లైడ్లో ఇమేజ్ ఇంకొక విధంగా రావటం చూస్తారు. ఇలా మీరు మీకు కావలసిన విధంగా మీ స్లైడ్ టైమింగ్స్ను సరిచేసుకోవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు మీ అందరూ మీరు ఇంతకుముందు నేర్చుకున్న ఇంట్రాక్షన్, కస్టమ్ యానిమేషన్, రిహర్స్ టైమింగ్, కస్టమైజ్ ఆప్షన్లని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.